దేశమంతా అల్లకల్లోలం ప్రపంచమంతా అల్లకల్లోలం ఉంది అని వినోదం దొరికిందని ధరల నుంచి పేద జీవం కూడా ఇప్పుడైనా మీరు ఇంకా దుర్మార్గం ఎందుకు మీకు కాబట్టి అది పద్ధతి కాదు. ఈ సమస్య ఇంకెన్ని రోజులు కట్టింది తెలియదు, మన చేతిలో లేదు. అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ కవర్ 45,000 దాటింది వాళ్ళ దగ్గర. ఏమైతే తెలియదు, ఒక ఉత్పాదనలో భయంలో పడరు. ఆర్మీని పిక్చర్స్ చివరికి షూట్ ఎక్సైట్ ఆర్డర్ ఇష్యూ చేసి ఆర్మీని పిక్చర్స్, ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది. మన దేశంలో ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాల 30 వరకు లాక్డౌన్ చేసి పడేసింది. 30 వరకు మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడగడగా పోలీస్ చెక్ పోస్ట్ ఎందుకు పోవాలా, ఇటు పోతారా, పోవడం ఎందుకు అవసరం లేదు. వేరే దేశం పోదామంటే అవకాశం లేదు, వేరే రాష్ట్రం పోదామంటే అవకాశం లేదు, పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు. మీరు ఏం చేయాలి? దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనం చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా టీవీ ఛానల్స్ నేను చూడగా చూసినంత మేరకు చేయాలా, కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు, మన బుద్ధి లేదా ఎందుకు పోతున్నాం, మనం నియంత్రణ పాటించలేమా, ఈ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? మన మేలు కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో ఏ పరిస్థితుల్లో కూడా పోవద్దని మనం చెప్తా ఉన్నాం.